హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చీజ్ పొటాటో కబాబ్. ఈ చీజ్ పొటాటో కబాబ్స్ అనేది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో బాగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకున్న ఆలూను వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, 1 స్పూన్ మైదా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో 2 స్పూన్స్ ఆటర్ వేసుకొని ఇలా కార్న్ స్టార్చ్లా చేసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా తీసుకోండి. ఇలా ప్రెష్ చేసుకొని ఒక గుంట వచ్చేలా చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు మీరు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో చీజ్ పెట్టుకోండి. ఈ చీజ్ని మధ్యలో పెట్టుకొని బయటికి రానివ్వకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మొత్తం ఆలూ పేస్ట్తోనే క్లోజ్ చేసుకొని ఇలా చిన్న కట్లెట్ లాగా ప్రెస్ చేసుకోండి. ఈ కబాబ్ తీసుకొని మనం కార్న్ స్టార్చ్ చేసుకున్నాం కదా, దానిలో వేసుకోవాలి ఫస్ట్. ఇలా వేసుకున్న తర్వాత సూజీ రవ్వ తీసుకున్నాను నేను. బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ సూజీ రవ్వ కూడా చాలా బాగుంటుంది. అదేనండి ఉప్మా రవ్వ, ఇది ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. సో మీరు ఉప్మా రవ్వ అయినా వాడుకోవచ్చు, అలాగే బ్రెడ్ క్రమ్స్ అయినా వాడుకోవచ్చు. ఇలా మొత్తాన్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలానే అన్నీ కూడా చేసేసుకోండి. ఫస్ట్ మనం బాల్స్ చేసుకొని చీజ్ పెట్టుకోండి. చీజ్ పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని కార్న్ స్టార్చ్లో వేసుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వలో డిప్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రై చేసుకున్నప్పుడు. సో అలా పెట్టుకోండి. ఇలా కొంచెం గట్టిగా అవుతాయి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి. ఇలాగా మీడియం హీట్లో ఉండే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వెంటనే కలిపెట్టుకోవద్దండి. వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ తర్వాత మనం టర్న్ చేసుకోండి బ్యాక్ సైడు. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్, అంతగా గోల్డెన్ కలర్ అనేది రాదండి, సూజీ రవ్వ వేసుకున్నాం కాబట్టి లైట్గా వైట్ కలర్లోనే ఉంటాయి. సో మనకి ఫ్రై అయిందని అర్థమవుతుంది చూడండి మీకు ఇక్కడ. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చీజ్ పొటాటో కబాబ్స్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ మీ ఫోన్కి ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.